హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తా నార్ వాడితో మాట్లాడుతున్నాం. నమస్కారం. నమస్తే. చంద్రబాబు గారిపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ అదనంగా ఇంకో కేసు యాడ్ కాబోతుందంట. అది నీరు చెట్టు పథకంలో ఒక స్కామ్ జరిగింది, అందులో చంద్రబాబు గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ఈ కేసు కూడా ఆయన మీద ఫైల్ అవ్వబోతుందంట. సో దీంట్లో వాస్తవం ఎంత ఉంది సార్? అసలు ఆ స్కామ్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు 4 కేసులు ఉన్నాయి ప్రజెంట్ చంద్రబాబు గారి మీద. అంటే ఒక మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో 4 రోజుల నుంచి ఉన్నారు. ఆల్రెడీ ఇంకొక 2 కేసుల్లో ఆయన మీద పీటీ వారెంట్ల కోసం పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ ఏసీబీ కోర్టులో. అది కాకుండా అంగళ్ళ కేసు ఒకటి 307 కింద, ఆయన A1 కింద అంగళ్ళ కేసు ఒకటి ఉంది. సో ఈ 3 కేసుల్లో నిన్న హైకోర్టులో ముందస్తు బెయిలు ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ఆయన్ని ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు ఆయనకు ఊరట ఇచ్చినా కూడా ఈ కేసుల్లో మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మామూలుగా పోలీసులు ఏం చేస్తుంటారంటే అనేక కేసుల్లో మామూలు ప్రజలను కానీ లేకపోతే నక్సలైట్ లాంటి వాళ్ళని కానీ జైల్లో నుంచి బయటికి రాగానే ఒక కేసులో మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేసిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్, అంటే ఒక ఖైదీ ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆ ఖైదీని వేరే కేసులో కస్టడీలోకి తీసుకోవడానికి పీటీ వారెంట్ కోర్టుల్లో వేస్తుంటారు. జనరల్గా పీటీ వారెంట్కి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేస్తుంటారు కింది స్థాయి కోర్టులు, వాళ్ళకేం పెద్ద అబ్జెక్ట్ చేయరు. కానీ ఇది డిఫరెంట్ కేసు. ఎందుకంటే ఇది ఆయన చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి అవ్వడం, ఒక సెలబ్రిటీ కావడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి కేసుల్లో కొంచెం ఆచి చూస్తే నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా సిఐడికి ఫేవర్గా ఇప్పటివరకు ఉంది. ఈ 3 కేసుల్లో ఎప్పుడైనా సిఐడి అరెస్ట్ చేయొచ్చు ఆయన్ని. ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టులో ఆయన్ని విడిచిపెట్టండి చెప్పినా ఆయన బయటకు రాగానే ఏదో ఒక కేసులు మళ్ళీ వేస్తారు. ఇవే కాకుండా సిఐడి ఏం చేస్తుందంటే ఆయన చాలా ప్లాన్డ్గా ఉంది, ఇంకొక కేసు రెడీ చేసినట్టుకు తెలుస్తుంది. ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కూడా ఇది దీని మీద రాసింది. అదేంటంటే నీరు చెట్టు పథకం. ఈ పథకం కింద ఈ కేసు గురించి వైసీపీ అఫీషియల్ వెబ్సైట్లో నీరు చెట్టు నిధులు మూటగట్టు అని ఒక టైటిల్ పెట్టి డీటెయిల్గా కుంభకోణం ఏందని రాశారు. ఈ ఇందులో తప్పు లేదని ఆంధ్రజ్యోతి దీనికి వ్యతిరేకంగా ఇంకొక కథనం రాశారు. అంటే ఈ వీళ్ళు చెప్తున్న వైసీపీ చెప్తున్న కుంభకోణంలో ఏమేం తప్పులు ఉన్నాయి, అసలు కుంభకోణం జరగలేదు అనేది ఆల్రెడీ ఆంధ్రజ్యోతి కథనం రాసింది. అంటే ముందుగా ప్రజల్ని సమాయత్తం చేస్తున్నారు వైసీపీ తరపున, ఈ కేసు పెట్టబోతున్నారు క్లియర్గా అనేది అర్థమవుతుంది. అయితే ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నప్పుడు ఈ కేసు ఇప్పటిది కాదు, జగన్ ప్రజాసంకల్ప యాత్ర వెళ్తున్నప్పుడు 2017-18లోనే అనేక సందర్భాల్లో అతను మీడియాకి చూపించి మరి అంటే చూపించి ఎక్కడెక్కడ కుంభకోణం జరిగిందనేది చెప్పాడు. నిజానికి నీరు చెట్టు పథకం ఏంటంటే గ్రామాలలో చెక్ డ్యాములు కావచ్చు, నీటి కుంటలు కావచ్చు, చెరువులు కొత్త చెరువులు తవ్వించడం, ఉన్న చెరువుల్ని మరమ్మతులు చేయడం, కొత్త కాలువలు తవ్వించడం, ఉన్న కాలువల్ని రిపేర్స్ చేయడం, చెక్ డ్యాములు అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టడం, ఎత్తిపోత పథకాలు అంటారు కదా, అంటే హైట్ ఉన్న పొలాలకి నీరు తీసుకెళ్ళడానికి లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాట్లు చేయడం, తర్వాత కొన్ని చోట్ల గోతులు తవ్వించడం అడవుల్లో, ఇవి ఒకటైతే రెండవది చెట్లు నాటడం, ఈ చెరువుల చుట్టూ చెట్లు నాటడం సోషల్ ఫారెస్టింగ్ అంటారు, అటువంటి గ్రామాల్లో చెట్లు పెంచడం, కొంత అడవులు తరిగిపోతూ ఉంటే ఆ అడవుల్ని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయడానికి చెట్లు నాటించడం, ఇవన్నీ ఈ కిందకు వస్తాయన్నమాట. దీనికోసం వీళ్ళు చెప్తున్నది ఏంటంటే 12,866 కోట్లు ఖర్చు చేసినట్టుగా చూపించి ఇందులో పనుల విలువ 3,216 కోట్లు అయితే 9,469 కోట్లు తినేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణ. ఈ ఆరోపణ ఇప్పటిది కాదు, 2017-18లోనే ప్రజా సంకల్పయాత్ర వెళ్తున్నప్పుడు జగన్ అనేక చోట్ల చూపించి చూడండి ఈ గుంతలు ఎప్పటివో ఈ గుంతలు వీళ్ళు తవ్వినట్టుగా బిల్లులు తెచ్చుకున్నారు, అట్లాగే ఈ చెరువుని మరమ్మత్తు కింద ఇంత తెచ్చుకున్నారు, ఇక్కడ మరమ్మత్తు అయిందా లేదా మీరే చూడండి అని విలేకరులకు చూపిస్తూ జనాలకు చూపిస్తూ చాలాసార్లు ఈ నీరు చెట్టు పథకాన్ని విమర్శిస్తూ జగన్ మాట్లాడాడు. సో అతనికి ఒక క్లారిటీ ఉంది దీని జరిగిందని, అవినీతి జరిగిందని. ఎందుకంటే గ్రామాల్లో
ఎక్కడైతే ఈ పథకం అమలైందో ఆ ఏరియాలంతా కూడా పాదయాత్ర వెళ్ళాడు ఇతను. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టే ప్రతి పథకంలో కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చేస్తున్న అనేక పథకాల్లో విపరీతమైన అవినీతి జరిగినట్టుగా నిరూపించవచ్చు. అదేమీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే అవినీతి జరగని పథకాలు ఏవి ఉండవు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అభివృద్ధికి అవినీతికి మధ్య అవినోభావ సంబంధం ఉంటుంది, అన్ని దేశాల్లో ఉంటుంది. ఇటలీ లాంటి దేశాల్లో జడ్జెస్నే ఈ అవినీతి పౌరులు చంపిన సందర్భాలు ఉన్నాయి చాలా కేసుల్లో, వాటి మీద సినిమాలు కూడా వచ్చాయి. అట్లాగే చైనా లాంటి దేశాల్లో కూడా బీభత్సమైన అవినీతి ఉంది. మెక్మాఫియా అనే ఒక బుక్ కూడా బీబీసీ జర్నలిస్ట్ రాశాడు, అందులో ఎట్లా పార్టీ స్థాయిలో అవినీతి ఉంటుంది అనేది కూడా ఆయన బ్రహ్మాండంగా రాశాడు. సో ఇలాగ అవినీతి లేని ఇది ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ అవినీతిని అనే జరిగిన దాన్ని సీఎంలకు ఆపాదిస్తూ ప్రతిదాన్ని, ఇప్పుడు ఒక పథకం అనేది ప్రజల కోసం వాళ్ళు పెట్టినప్పుడు అందులో కింది స్థాయిలో అమలయ్యే చోటికి డిఫరెంట్ స్టేజెస్లో డబ్బులు మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతిదాన్ని సీఎంకి ఆపాదించి సీఎం దీంట్లో భాగం అని చెప్పి సీఎంని అరెస్టులు చేస్తా పోతే ఇంక ఏ సీఎం కూడా పరిపాలించలేరు. ఈ దీన్నే రిజీమ్ రివెంజ్ అని పేరు పెట్టారు. రిజీమ్ రివెంజ్ అంటే రిజీమ్ అంటే ఒక పరిపాలన, పరిపాలన ఒక ప్రభుత్వం పరిపాలిస్తుంటే దాన్ని రివెంజ్ తీర్చుకోవడానికి ఇంకో ప్రభుత్వం చేసేది. ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీభత్సంగా చేసింది. ఇందిరాగాంధీ అప్పట్లో సిబిఐని విపరీతంగా ఉపయోగించేవాళ్ళు, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టేవాళ్ళు, జైలుకి పంపించేవాళ్ళు. ఇంకా ఎమర్జెన్సీ మనం చూసాం. అట్లాగే ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది. దాదాపు 5220 కేసులు ఎన్నో పెట్టింది ప్రతిపక్షాల మీద బీజేపీ. అలాగే ఇప్పుడు జగన్ కూడా ఇదే పని చేస్తున్నాడు అనేది ప్రధానమైన విమర్శ. దాంట్లో భాగంగా దీంట్లో ఏం చేశాడంటే జగన్ అతనికి ఆల్రెడీ ఈ తిరగడం వల్ల గ్రామాల్లో ఎక్కడెక్కడ ఇదంతా క్లారిటీ ఉంది కాబట్టి వచ్చిన వితిన్ 2 మంత్స్లోనే 2019లో వితిన్ 2 మంత్స్లో జలవనరుల ముఖ్య కార్యదర్శికి లెటర్ పెట్టాడు, దీని మీద మీరు నివేదిక ఇవ్వండి. వాళ్ళు దాని మీద 2020లో 589 పేజీల నివేదిక ఈ నీరు చెట్టు మీద జలవనరుల శాఖ ఇచ్చింది జగన్కి. అంటే ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, 766 పనులను ఐడెంటిఫై చేశారు వాళ్ళు. అందులో 106 చోట్ల లోపాలు జరిగాయి అనేది వాళ్ళు ఎత్తి చూపించారు. ఎత్తి చూపించి అప్పటి నుంచి కూడా దీన్ని సిఈడి వాళ్ళతో విచారణ జరిపించి దీని మీద కేసుని కన్స్ట్రక్ట్ చేయాలంటే నేను ఇందాక వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఒక మోడస్ ఆపరేండి ఎంచుకునింది సిఐడి. అదేంటంటే విపరీతమైన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అని ప్రొడ్యూస్ చేయడం. ఇంటి ఇప్పుడు నేను 589 పేజీల వాళ్ళు నివేదిక ఇచ్చారు, దాని నుంచి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసి కొన్ని వేల పేజీల డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయడం, తర్వాత దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లు వాళ్ళందరూ ఇప్పుడు జగన్ ప్రభుత్వం కింద ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కొంతమందిని తమకు అనుకూలంగా మార్చి 164 స్టేట్మెంట్లు మేజిస్ట్రేట్ల దగ్గర ఇప్పించుకొని ఇవన్నీ రెడీగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి అన్న అభిప్రాయం మ్యాజిస్ట్రేట్లకు కానీ జడ్జెస్కి కానీ వస్తుంది. రెండవది కోర్టు సమయం సరిపోదు ఒక కేసు త్వరగా రావాలి. ఇప్పుడు ఈ కేసులో నీరు చెట్టు కింద చంద్రబాబు గారిని రేపు అరెస్ట్ చేశారనుకో, తొందరగా బెయిల్ కానీ లేకపోతే ఆయనకి ఊరట కానీ దొరికేది కష్టం. ఎందుకు ఇవన్నీ చూడాలి, వీళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఎన్ని చెరువులు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి మొత్తం చూడాలంటే టైం పట్టేస్తుంది. రెండోది కొంతమంది దగ్గర వీళ్ళు సాక్ష్యాధారాలు అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుంటారు, కొంతమంది వాంగ్మూలాలు తీసుకొని ఉంటారు, అవన్నీ కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింది కోర్టులు ఏం చేస్తాయంటే మెరిట్ ఆఫ్ ద కేసులకి వెళ్ళడానికి భయపడతారు. భయపడడం అంటే వాళ్ళకి అనవసరం అనుకుంటారు. మామూలుగా బెయిల్ విషయంలో మెరిట్ మామూలుగా సుప్రీంకోర్టు గైడెన్స్ కూడా ఉంది, మీరు బెయిల్ని మ్యాక్సిమం 15 మినిట్స్ మాత్రమే చూడండి, మెరిట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్ళి మినీ ట్రయల్స్ లాగా చేయకండి అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అందువల్ల మెరిట్స్ లేక వెళ్ళకుండా ఏం చేస్తారంటే రిమాండ్ పెట్టేస్తారు. సో ఇది ఈ టెక్నిక్ని సిఐడి ఫాలో అవుతుంది. ఇప్పుడు ఫాలో అయ్యి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఆయన నిరపరాధ అపరాధ అనే తర్వాత కథ, ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. సో ఈ ప్రాసెస్ వల్ల ఆయన జైల్లో ఎక్కువ కాలం ఉంటుంది. సో ఇప్పుడు సిఐడి కానీ జగన్ ప్రభుత్వం కానీ ప్లాన్ ఏంటంటే చంద్రబాబు గారిని ఒక కేసులో బయటకు తీసుకొచ్చిన వాళ్ళ లాయర్లు ఇంకో కేసులో అరెస్టులు చేస్తూ ఉండాలి, అలాగా కేసు వెంట కేసు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ 4 ఏళ్లలో వాళ్ళు దాదాపు ఒక 7-8 కేసులు బలంగా రెడీ చేసి పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి ఆల్రెడీ చెప్పారు 7-8 కేసులు
ప్రాసిక్యూషనబుల్ కేసెస్ ఉన్నాయి చంద్రబాబు మీద అనేది క్లియర్గా విజయసాయిరెడ్డి పదే పదే చెప్పారు. అంటే ప్రాసిక్యూషనబుల్ అంటే జడ్జెస్కి కన్విన్స్ చేయగలిగిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కేసు నీరు చెట్టు కేసు అంటున్నారు, దాంట్లో కూడా చంద్రబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడున్న 4 కేసులు ఆయన విముక్తి జరిగితే ఇంకొక కేసు ఆల్రెడీ వచ్చేసే అవకాశం కనబడుతుంది. ఇది మనం ఇంకా రాబోయే కాలంలో చెప్పుకోవాల్సింది నీరు చెట్టు పథకం కింద చంద్రబాబు గారి అరెస్టు గురించి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.